శాస్త్రం యొక్క ప్రయోజనము గాని కర్తవ్యము గాని ఫలితము గాని అవి వేరు. దాంట్లో చాలా 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 విషయాలను కలుపుకుని వచ్చాడు ఆయన. ఇది మరొక అంశగా మరొక రూపంలో దిగినటువంటి అంత పరిపూర్ణమైనటువంటి అవతారంగా మనం చెప్పుకోవాలి. అయితే ఈయన రావాలి అంటే మొట్టమొదట ఆయన సర్దుకోవలసినటువంటి సిద్ధం చేయవలసినటువంటి పనులు చాలా ఉన్నాయి. మొదటిది, భూమికి మనకి అనేకమైనటువంటి పనులు ఉంటాయి. మనం చూస్తున్నటువంటి భూమి భౌతికమైనటువంటి భూమి. మనకు ఎలాగైతే ఒక మనస్సు ఉంటుందో, ఈ భూమికి ఒక మనస్సు ఉంటుంది. మనకు ఎలాగైతే ఒక ప్రాణమయమైనటువంటి కోసం ఉంటుందో, అలాగే భూమికి కూడా ఒక ప్రాణమయమైనటువంటి కోసం ఉంటుంది. మనకు ఎలాగైతే ఒక బుద్ధిమయమైనటువంటి కోసం ఉంటుందో, ఈ భూమికి కూడా అటువంటి బుద్ధిమయమైనటువంటి కోసం ఉంటుంది. ఈ భూమి మీదకి ఒక పరమ గురువు దిగొస్తున్నప్పుడు, ఆ పరబ్రహ్మ దిగొస్తున్నప్పుడు, కేవలము భౌతికమైనటువంటి చూస్తున్నటువంటి భూగోళములో మాత్రమే కాకుండా ఈ అన్ని కోసములలోనూ కూడా ఉండేటువంటి కొన్ని చిన్న చిన్న సర్దుబాట్లు జరగాలి. అవన్నీ జరిగితే తప్పిస్తే భూమి మీద ఉండేటువంటి మానవులు ఆ వచ్చేటువంటి ఆయన యొక్క రాకని స్వీకరించడానికి సిద్ధంగా ఉండరు. మనం ఇల్లు ఉంది, ఇంట్లో మనం ఇంటికి రంగులు వేసుకుందాం అనుకుంటున్నాం. అప్పుడు ఏం చేస్తాం, కొన్నాళ్ళు ఇబ్బంది పడాల్సి వస్తుంది. పడకింట్లో గ్యాస్ స్టవ్ పెట్టుకుని వంట చేసుకోవాల్సి వస్తుంది. ఒంటింట్లో చాపలు పొడుచుకుని పడుకోవాల్సి వస్తుంది. అక్కడ సామాన్ ఇక్కడ, ఇక్కడ సామాన్ అక్కడ, ఇల్లంతా కూడా చిందరవందరగా ఉంటుంది. కానీ ఆ రకమైనటువంటి ఇబ్బందులు మనం పడకపోతే ఇంటికి రంగులు వేయడం అనేటువంటిది కుదరదు. ఆ సామాన్ ఇక్కడికి, ఇక సామాన్ అక్కడికి జరపకపోతే రంగులు వేసాక కానీ అందం అనేటువంటిది రాదు. ఇంకొన్నాళ్ళు మన్నిక అనేటువంటిది ఉండదు. అంచేత అది అవసరమే, దానికోసం ఇబ్బంది పడడం కూడా అవసరమే. అలాగే ఇల్లు రీమోడల్ చేసుకుందాం అనుకుంటున్నాం. ఏదో ఇదివరకు పెద్ద పెద్ద బెడ్రూమ్స్ రెండు ఉన్నాయి, ఎందుకు అక్కర్లేదు, మూడు బెడ్రూమ్స్ కింద మారుద్దాం. ఈ అల్లుడు కొడుకు కోడలు వస్తే ఓ చోట, కొడుకు కోడలు ఓ చోట, అల్లుడు కూతురికి వాళ్ళిద్దరికి చెరో బెడ్రూమ్ ఇస్తే గొడవ ఉండదు అని చెప్పి, అప్పుడు కూడా మనకేమిటవుతుంది, ఇంతకు ముందు గదుల్లో ఉండేటువంటి సామాన్ ఇప్పుడు రెండు గదుల్లో ఉండేటువంటి మూడు గదుల్లోకి సర్దుకోవాల్సి వస్తుంది. ఆ బీరువ, ఆ గదిలో ఉండే బీరువ ఈ గదిలోకి వస్తుంది. ఈ గదిలో ఉండేటువంటి మంచం ఆ గదిలోకి ఎడుతుంది. కొన్నాళ్ళు అలవాటు పడ్డానికి కూడా మనకి కష్టమవుతుంది. అటు ఇటు ఇటు అటు ఇల్లు అలవాటు అవ్వాలి. భూమికి కూడా అంతే. పరమ గురువు దిగొస్తున్నప్పుడు మిగిలినటువంటి కోశాలలో కూడా సర్దుబాట్లు జరగాలి. జరిగితే తప్పిస్తే ఈ భూమి మీదకే ఆయన అడుగు పెట్టడం అనేటువంటిది సాధ్యం కాదు. అయితే మాస్టర్ గారు వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, ఒక్కోసారి మనం ఏం చేస్తాం, గృహప్రవేశం చేసుకునేటప్పుడు ఇల్లు పూర్తి కాకుండానే ముందు లోపల ప్రవేశం చేస్తాం. ఆ తర్వాత మనం ఇంట్లో ఉంటుండగానే ఇల్లు మిగతావన్నీ కూడా చిన్న వర్క్స్ ఆ వర్క్ ఈ వరకు పూర్తి చేసుకుంటాం. ఆ రకంగా మాస్టర్ గారు కొన్ని కారణముల వల్ల ముందు దేహం కట్టుకుని దిగొచ్చేసారు. వచ్చిన తరువాత సర్దుబాట్లు చేయడం అనేటువంటిది మొదలుపెట్టారు. కేవలము మానవులకి మాత్రమే కాకుండా భూమికి కూడా సర్దుబాట్లు చేయాల్సినటువంటి అవసరం ఆయనకి ఉంది. ఎలాగైతే మనం ఇంట్లో ప్రవేశించిన తరువాత మనం కనుక మిగతా పనులు పూర్తి చేసుకుంటున్నప్పుడు కొంచెం సర్దుబాట్లు చేసుకోవాల్సి వస్తుందో, అంటే పూర్తిగా అంతా అయిపోయి ఫర్నిష్డ్ హౌస్లోకి మనం ప్రవేశించినట్టుగా కాకుండా సగం సగం నిర్మాణం అవుతున్నటువంటి ఇంట్లో ప్రవేశిస్తే ఉండేటువంటి ఇబ్బందిలాగే మాస్టర్ గారు రాగానే పడినటువంటి ఇబ్బంది ఏమిటంటే, అంటే ఆయనకి సమయం లేకపోయింది కొన్ని కారణాల వల్ల. ఆయన ఈ హ్యాలీ అనేటువంటి తోకచుక్క వచ్చే సమయానికి ఆయన దేహం కట్టుకుని భూమి మీదకి రావాలి. దాని ద్వారా వచ్చేటువంటి ప్రజ్ఞ ఏదైతే ఉంటుందో దాన్ని భూమి మీద పంచాలి. అందుకనే దానికి తగ్గట్టుగా ఆయన చూసుకుని సమయం దేహాన్ని తీసుకుని వచ్చేసారు. మార్చి 31 ప్రాంతంలో 1910 ఈ హ్యాలీ తోకచుక్క భూమి యొక్క కక్షలో ప్రవేశించింది. అప్పటికి ఈయన యోగ సాధనలో ఆయన సాధించవలసినటువంటి స్థితులు, ఎందుకంటే దేహాన్ని ధరించిన తర్వాత ఆ దేహంలో ఇమడడానికి వాళ్ళకు కూడా కొంచెం కొన్నాళ్ళు అలవాటు పడాలి. చాలా హయ్యర్ స్టేట్లోంచి కిందకి దిగొచ్చినప్పుడు, భౌతిక దేహం కట్టుకున్నప్పుడు, భౌతిక దేహాన్ని రెండు రకాలుగా కట్టుకుంటారు వాళ్ళు. చాలా సూక్ష్మమైనటువంటి అణువులతోటి, వాళ్లకు ఉండేటువంటి వైబ్రేషన్స్తో ఉండేటువంటి అణువులతో కట్టుకుంటే చాలా హాయిగా ఉంటుంది వాళ్ళకి. అలా కాకుండా మనకుండేటువంటి దేహంలాగే కొంచెం కష్టతరమైనటువంటి కోర్సుగా ఉండేటువంటి, అంటే ముతకగా ఉండేటువంటి అణువులతో ఒక్కోసారి కట్టుకోవాలి. ఎందుకంటే మన మధ్యలో తిరుగుతున్నప్పుడు చాలా సూక్ష్మమైనటువంటి సున్నితమైనటువంటి దేహంతో దిగొస్తే మనం తట్టుకోలేము.
మన పక్కన ఒక 1000 వోల్ట్లు లేకపోతే 1,00,000 వోల్ట్ల బల్బు ఒకటి తిరుగుతుంటే ఆ వేడి ఎలాగైతే మనం తట్టుకోలేమో వాళ్ళ దేహం నుంచి ప్రసరించే ఆ కాంతికి పక్కన ఉన్నటువంటి వాళ్ళ మలమల మాడిపోతాం, తట్టుకోలేపం. అందుకని వాళ్ళు కూడా ఏం చేసుకుంటారు, ఆ దేహాన్ని కూడా కొంచెం తగ్గించాలి. మన చుట్టూ ఉండేటువంటి అణువులు ఏవైతే ఉంటాయో వాటితోటే రావాలి. అలా వచ్చినప్పుడు ఏమిటవుతుందంటే దాంట్లో ఇమడడానికి కొంచెం ఇబ్బంది పడాలి. చాలా పెద్ద రాజభవనంలో ఉండేటువంటి వాడిని తీసుకొచ్చి ఏ బొంబాయి లాంటి దాంట్లోనో ఉద్యోగం ఇచ్చి ఒక సింగిల్ బెడ్ అపార్ట్మెంట్ ఇచ్చి ఇందులో ఉండు అని చెప్పి ఆ ఫ్యామిలీని పెట్టేస్తే ఎలాగైతే ఇబ్బంది పడతారో అలవాటు పడ్డానికి కొన్నాళ్ళు పడుతుందో అలాగే ఆ కొన్నాళ్ళు మనకి ఇబ్బంది పడ్డం అనేటువంటిది ఏంటంటే వాళ్ళు చేయవలసినటువంటి సాధన. దేహం కట్టుకున్న తర్వాత ఈ చుట్టూ ఉండేటువంటి పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో, లోకములు ఏవైతే ఉన్నాయో, ఈ భూమి ఏదైతే ఉందో, మానవులు ఎవరైతే ఉన్నాయో, అప్పటి దేశకాల మాన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటికి తగ్గట్టుగా తను అనుకున్నటువంటి ప్రణాళిక ఏదైతే ఉందో దాన్ని దింపడం అనేటువంటిది అప్పుడు వాళ్ళు ప్లాన్ వేసుకుంటారు. అంతవరకు వాళ్ళు ప్లాన్ వేసుకోవడానికి అవకాశం లేదు. అంటే ఊహించుకుంటారు, ఇలా అనుకుని ఈ పని చేయడం కోసం దిగుతున్నామని. ఇదే మనకి భారతంలో కూడా కృష్ణుడు చాలాసార్లు మాస్టర్ గారు కూడా చెప్పారు. రాయబారానికి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళాక ఏం జరుగుతుందో నాకు తెలియదని చెప్పాడు. నువ్వు అన్నీ తెలుసుకున్నటువంటి వాడివి కదా, అక్కడికి వెళ్ళి నువ్వు చేసేయచ్చు కదా, శాంతో ఏదో సర్దుబాటు చేస్తే నీకు తెలుసు కదా వాళ్ళు ఏమిస్తారంటే దాన్ని బట్టి నువ్వే మా తరఫున మాట్లాడేసి ఏదో ఒక రకంగా ఒప్పందం కుదిర్చే, శాంత యుద్ధం అనేటువంటిది నువ్వే తేల్చే. అంటే అక్కడికి వెళ్తే గానీ ఏం తెలుస్తాననేటువంటిది నాకు కూడా తెలియదు. ఆ క్షణంలో నిర్ణయం అవుతుంది అంతే. దేహం కట్టుకున్న తరువాత అప్పుడుండేటువంటి పరిస్థితుల వల్ల తప్పితే వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకోలేరు. దాన్ని బట్టి కానీ ప్రణాళికని నిశ్చయం చేసుకోలేరు. అక్కడ వరకు వెళ్ళిన తర్వాత అప్పుడు మనం చేసుకోవాలి. ఈ లోపల ఎన్ని ప్రణాళికలు వేసుకున్నా సరే, చాలా చాలా మందికి మనకి అనుభవం ఉంటుంది. క్లాసులో పాఠం అవనండి, కచేరీలో సంగీత ఏదైనా పాడడం అవనండి, ఇంట్లో మనం చాలా సాధన చేస్తాం. ఇలా చేయాలనుకుంటాం, ఈ సంగతులు వేద్దాం అనుకుంటాం, ఈ కళలు వేద్దాం అనుకుంటాం, ఇక్కడ ఇలా తిప్పుదాం అనుకుంటాం. ఒక్కోసారి స్టేజ్ మీదకి వెళ్ళాక అవి ఏమీ రావు. కొత్తవి ఏమైనా పలకచ్చు, పాతవే ఇంతకు ముందువే మళ్ళీ రిపీట్ చేయొచ్చు, అసలు ఆ పాటే పాడకపోవచ్చు, మొత్తం కొత్త పాట ఏదో పాడాల్సి రావచ్చు. అంటే ఇన్ని రకాలైనటువంటి సర్దుబాట్లు ఆ క్షణంలో జరగవలసినవి తప్పిస్తే అందుకే సృష్టికి ఉండేటువంటి వైచిత్రం అంత గొప్పది. అంతా కూడా మనకి లాస్ట్ రీల్లో ఏం జరుగుతుంది అనేటువంటిది ముందే తెలిసిపోయినటువంటి సినిమాలో ఉండదు. ఎప్పటికప్పుడు అది కొత్తగానే ఉంటూ ఉంటుంది. ప్రతి సంవత్సరము మనం చేస్తున్నటువంటి పనులు అయినా సరే మనకు కొత్తగానే ఉంటాయి. ఆ కొత్త ఆవకాయ రుచి ఎప్పుడు కొత్తగానే ఉంటూ ఉంటుంది. మనకి తెలిసిన రుచే కదా ఆ మామిడి పండు రుచి. ఆ వ్యాసంకాలం వచ్చేటప్పటికి ఆ నోరు అలా పీగుతూ ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. పొద్దున్న లేచి కాఫీ అలవాటు అయినటువంటి వాడికి రోజు పొద్దుటి కాఫీ కొత్తగానే రుచికరంగానే ఉంటూ ఉంటుంది. ఆ నాలుగు ఎప్పుడు ఆ కొత్తదనం అనేటువంటిది లేకపోతే మెకానికల్గా కనుకుంటే సృష్టి మనం అసలు చాలా జీవితం మనం చేయలేం. రోబోల్లా జీవించడానికి మానవుల్లా జీవించడానికి పెద్ద తేడా ఏమీ ఉండదు. మన బదులు అవి జీవించేయచ్చు. ఆ చేసేటువంటి పనిలో అయినా సరే కొత్తదనం ఉంటుంది. అదే మాస్టర్ గారి గురించి ఆయన ఇచ్చి ప్రేయర్ 100 ఏళ్ళు అయింది. మనం చెప్పుకుంటూ 20 ఏళ్ళు 30 ఏళ్ళు అవుతుంది. అయినా సరే మనం కూర్చుంటాం, అయినా సరే మళ్ళీ మనం వింటాం. చెప్పుకోవడానికి కొత్త విషయాలు ఏముంటాయి? ఆయన ఇచ్చింది 3 అక్షరాలు, ఇవి చేసుకుంటున్నాడు. దాంట్లో ఎంత పీకుతాం? అయినా సరే ఏదో చెప్దామని ప్రయత్నం చేస్తుంటాం. అదే మళ్ళీ చెప్పుకుంటూ ఉంటాం. అదే రామాయణం, అదే భాగవతం. ఈకే గారు చెప్పనండి, అమ్మలరావు గారు చెప్పనండి, కుంభవాళ్ళు చెప్పనండి, ఎవరు చెప్పినా అంతే. అందులో ఉండేటువంటిది ఏమీ ఉండదు. అయినా చెప్తూనే ఉంటారు, మనం వింటూనే ఉంటాం. ఎందుకని ఆ చెప్పడానికి వినడానికి మధ్యలో చాలా విషయాలు ఎగిరిపోతూ ఉంటాయి, కొన్ని నిలుస్తూ ఉండవు. నున్నని గొచ్చు మీద వేసినటువంటి పూసల్లాగా వాటిల్లో అన్ని పక్కలకి జారిపోతూ ఉంటాయి, స్థిరంగా ఉండవు. అదే విషయము అదే పువ్వుల దండ ఏ రోజు కట్టినా కొత్తగానే ఉంటుంది. అటు తిప్పి ఇటు తిప్పి అటు ఆ రకంగా అలాగా ఈ సాధన అనేటువంటిది కానీ ప్రణాళిక అనేటువంటిది కానీ ఆయన వచ్చిన తర్వాత కానీ ఆయన వేసుకోవడం అనేటువంటిది ఆయనకు కూడా అవకాశము కుదరలేదు. ఈ లోపల చాలా అడ్జస్ట్మెంట్లు అయినా చేయాల్సి వచ్చింది. ఎందుకంటే